పొత్తులపై పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక బీజేపీ టీడీపీలతో కలిసి వెళ్ళాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు తగ్గుతూ వస్తున్న అంటున్న పవన్ తగ్గాల్సిన పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారంటున్న కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా ఈ వ్యాఖ్యల్ని వైసీపీ మంత్రులు ఏ రకంగా తీసుకుంటున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. ఈ ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పటికే వైసీపీని ఓడించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని ప్రెస్ మీట్లో కానీ అలాగే వ్యాఖ్యలు కానీ చేస్తున్నారు, దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారి అజ్ఞానానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. కేవలం తన దుగ్ధను బయట పెట్టుకోవడం కోసం టీడీపీ తోడు కుమ్మక్కి అయిపోయి చంద్రబాబు నాయుడు ఏం మాటలు అయితే చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పినట్టుగా ఉందో తప్ప వాస్తవ పరిస్థితులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆలోచన యొక్క ఏమనుకుంటున్నారో అది తెలుసుకోకుండా మాట్లాడిన మాటలుగా నేను అనుకుంటాను. అయితే మూడు రకాలుగా ఆప్షన్లు ఉన్నాయని చెప్తున్నారు, సింగిల్ గా జనసేన వెళ్ళడం, లేదా టీడీపీతో కలవడం, లేదా బీజేపీ జనసేన అందరూ కలిసి రావడం అనేది. ఏ రకంగా వస్తే మీకు పోటీ ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆయనకి సరైన అవగాహన లేదు, చాలా డైలమాలో ఉన్నాడు. సింగిల్ గా పోటీ చేయడానికి ధైర్యం లేదు అతనికి? నేను సవాల్ స్వీకరిస్తాను, నన్ను ఓడిస్తానికి ఎవరు వచ్చినా అన్న వ్యక్తే కదా. మీలో ఒక అధైర్యం బయలుదేరింది, నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలవనేమో, లేకపోతే బీజేపీని కలుపుకుండా కూడా గెలవనేమో, టీడీపీని కూడా కలుపుకుంటే ఎలా ఉంటుందని మూడు ఆప్షన్లు మీరే పెట్టుకున్నారు. అంటే ఈ మూడో ఆప్షను మీరు మూడో ఆప్షన్గా మేము ఒంటరిగా పోటీ చేస్తాను అన్నారు, కానీ మీ ఆప్షన్ ఏంటంటే టీడీపీ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడికి మీకు ఒక అండర్స్టాండింగ్ ఒక రహస్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ముగ్గురు కలిసి పోటీ చేస్తే నాకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు, గెలిచినా పోడినా అనే ఆలోచన మీలో కనపడుతుంది. ఇప్పటి వరకు నేనే తగ్గుతూ వస్తున్నాను, ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి మిగిలిన పార్టీలు కూడా తగ్గి రావాలని కూడా ఆయన పిలుస్తున్నారు సార్, దాన్ని ఏ రకంగా చూస్తారు? ఎందా చెప్పిన ఆయనకి క్లారిటీ సరిగా లేదని. ఇప్పటి వరకు ఆయనే తగ్గుతూ వస్తున్నాడు, ఎందుకు తగ్గుతూ వస్తున్నాడు? తగ్గవలసిన పరిస్థితి ఏంటి? ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఒక సామాజిక వర్గాన్ని మీరు తాకట్టు పెట్టేస్తున్నారు. ఏ సామాజిక వర్గం అయితే మిమ్మల్ని నమ్ముకుందో, ఏదో మీరేదో మంచి పదవులోకి వెళ్ళాలని కోరుకుంటూ కొంతమంది మీ వెనకాల వస్తున్నారు, వాళ్ళని మీరు తీసుకెళ్లి ఎవరి కాళ్ళ దగ్గర పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు తగ్గాలంటున్నాడు, తగ్గాలనుకున్నవాడు మహానాడులో ఆ ఆడవాళ్ళతోటి మహిళలతోటి ఎందుకు తొడగొట్టించాడు, ఎలా తొడగొట్టించాడు? ఇవాళ వెళ్ళి ఎన్నికలు పెడితే మేము పోటింగ్లో మొత్తం అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేస్తని ఎలా చెప్తున్నాడు? అలా వస్తున్నప్పుడు మీరు వాళ్ళు తగ్గాలనే అనే ఆలోచన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇవ్వాలి, మీరు ఇవ్వగలరా? మీరు వైసీపీ పాలనలో ప్రజలకు జరుగుతున్నటువంటి మంచిని చూడలేకే అటు పవన్ కళ్యాణ్ ఈ టీడీపీ అలాగే బీజేపీతో కలిసి వైసీపీని ఓడించాలని చూస్తున్నారని, అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్తో పాటు 175 నియోజకవర్గాల్లో అందరినీ ఓడిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున్ తాడేపల్లి నుంచి.